త్వరలో జరగనున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డిని గెలిపించాలని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 10, 11, 12 వార్డుల్లో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, విజయసాయిరెడ్డి, బేదా మస్తానరావు, విష్ణువర్ధన్ రెడ్డి పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి ఈ ప్రాంతంతో తనకు అవినాభావ సంబంధం ఉందని వివరించారు. విజయసాయిని మంచి మెజారిటీతో గెలిపించి మీకు ఆశీర్వదించి జగనానికి కానుకగా ఇవ్వాలని నేను మనసారా కోరుకుంటూ, మనమంతా కూడా ఈరోజు జగనన్నని మరి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయాలంటే అడుగుతా ఉన్నాం. ఈరోజు మన కాబోయే నియోజకవర్గ అభివృద్ధికి ఒక పక్క రామాయపట్నం పోర్టు, ఒక పక్క ఫిషింగ్ హార్బర్, ఒక పక్క మన ట్రంక్ రోడ్డు, అదేవిధంగా తుమ్మగపెంట రోడ్డు, కల్లోగమ్మ బ్రిడ్జి, దొత్తి ఉదయగిరి రోడ్డు, ఇవన్నీ కూడా చేయిస్తున్నది ఎవరు అందరికీ కూడా తెలుసు. ఈరోజు కొన్ని ప్రాజెక్ట్స్ అన్నీ కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది, కొన్ని ప్రాజెక్టు అన్కంప్లీట్గా ఉన్నాయి. వాటిని కూడా తప్పకుండా మనం జగనన్నని ముఖ్యమంత్రి చేసుకుంటే తప్పకుండా అవన్నీ కూడా కంప్లీట్ అయ్యేదానికి అవకాశం ఉందని కూడా మన అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు మన కావలి నియోజకవర్గ అభివృద్ధికి ఒక మంచి అవకాశం. ఈరోజు జగనన్న తర్వాత జగనన్న లాంటి వ్యక్తి మనకి పార్లమెంట్ సభ్యుడిగా మనం నిలబడితే మన కావలి నియోజకవర్గాన్ని తప్పకుండా బాగా అభివృద్ధి చేసుకునేదానికి విజయసాయన ప్రోత్సాహంతో, అటు బేదా మసారాయ ఉన్న గారి ప్రోత్సాహంతో, అదేవిధంగా విష్ణన్న మేము అందరం కూడా కలిసికట్టుగా కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకొని పోతామని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ ప్రాంతం నాకు తెలుసు, నేను పుట్టింది ఈ ప్లేసు, పెరిగింది ఈ ప్లేసు, చదువుకున్నది జెట్టి హై స్కూలు, ఈరోజు మీరు ఉంటున్నది జెట్టి హై స్కూల్ సంబంధించిన గ్రౌండ్లో మీరు ఈరోజు ఎగ్ స్థాయి కట్టుకొని ఉంటున్నారు. దానికి సంబంధించి విజయసాయిని కూడా నేను చెప్పాను, మా వాళ్ళంతా కూడా ఇక్కడ అనాథగాజుడిగా ఇవి కట్టుకొని ఉంటున్నారు. వాళ్ళకి పట్టాలు లేవు, పొజిషన్ సర్టిఫికేట్స్ లేవు, వాటిని ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. రేపు జగనన్న మనకి ముఖ్యమంత్రి అవ్వగానే తప్పకుండా అవన్నీ కూడా మనం చేసేవాల్సిన బాధ్యత మనం తీసుకుందామని కూడా చెప్పడం జరిగింది. విజయసాయిని కూడా ఇవన్నీ కూడా పొజిషన్ సర్టిఫికేట్స్ ఇచ్చేద్దామని నాకు చెప్పడం జరిగింది. కాబట్టి తప్పకుండా మీకు ఈరోజు హామీ ఇస్తున్నాం, ఈ ప్రాంతంలో ఎవరికైతే వ్యవసాయానికి సంబంధించి పొజిషన్ సర్టిఫికేట్స్ లేవో వాటన్నిటి కూడా విజయసాయిని కాగి అడ్వగారు జగనన్నకి చెప్పి తప్పకుండా అవన్నీ చేయించి మీ ఇన్ఛార్జీ కూడా ఎప్పుడు కూడా ఎప్పుడు వచ్చినా కూడా నాకు ఇదే విషయాన్ని చెప్తా ఉంటారు. తప్పకుండా దాన్ని చేసే బాధ్యత తప్పకుండా మేము తీసుకుని చేయించి మీకు ఇస్తామని కూడా తెలియజేస్తూ, ఈరోజు జగనన్న ముఖ్యమంత్రి కావాలి, జగనన్న లాంటి ముఖ్యమంత్రి మనకుంటే మీ సంక్షేమ పథకాలు తప్పకుండా మీకు వస్తాయి, ప్రతి ఒక్క పథకము వస్తుంది. ఆ పథకమే కాదు, గతంలో ఇస్తున్న పథకం కంటే మెరుగ్గా ఈరోజు పెన్షన్ని 3,500 చేయబోతా ఉన్నాడు, అదేవిధంగా చేతనే ఎక్కువ చేయబోతున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా మరి జగనన్న ముఖ్యమంత్రి చేసుకోవాలంటే మనం మన కావలి నియోజకవర్గంలో 3వసారి నాకు ఎమ్మెల్యేగా అవకాశం పెద్దలు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా విజయన్న మన విజయసాయన్న ఆశీస్సులు, బీదా మస్తానరావు ఉన్న ఆశీస్సులతో ఈరోజు 3వసారిగా పోటీ చేస్తున్నాను. నన్ను అదేవిధంగా మన కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే విజయసాయన్న లాంటి వ్యక్తిని కూడా మనం మంచి మెజార్టీతోటి ఈరోజు కాబోయే నియోజకవర్గానికి మనం మంచి మెజార్టీ